నమస్కారం. ఈఈ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోకాపేట్ భూములను ప్రభుత్వం అమ్మడం సిగ్గుచేటు. తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి. నక్కపల్లి మండలం కాగిత హైవే జంక్షన్ సమీపాన నక్కపల్లి పోలీసుల తనిఖీలు. సుమారు 450 కేజీల గంజాయి మూటల స్వాధీనం. పెదలోచలి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో జగనన్న గోరుమంట కార్యక్రమం. విద్యార్థులకు ఒక్కొక్కరికి 5 కేజీలు కందిపప్పు పంపిణీ. వెల్దుర్తి మండలం శ్రీరంగాపురం గ్రామంలో గ్రామ సచివాలయాన్ని పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ ఆకస్మిక తనిఖీ చేశారు. విధులకు సరిగ్గా రాకుండా ఏకంగా ఇతర గ్రామంలో ఉంటూ అక్కడికి రావాలంటూ ప్రజలను ఇబ్బంది గురిచేస్తున్న వెల్ఫేర్ అసిస్టెంట్ని మందలించారు. ప్రతి ఒక్కరూ విధులకు తప్పనిసరిగా హాజరు కావాలని, వారంలో 2 రోజులు ఖచ్చితంగా గ్రామ సచివాలయం తనిఖీ చేస్తామని, లేని పక్షంలో ఖచ్చితంగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం రైతు భరోసా కేంద్రంలో వైఎస్ఆర్ రైతు భరోసా చైతన్యయాత్ర కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే ప్రసంగించారు. గోవర్ధన్గిరి గ్రామం నుంచి శ్రీరంగాపురం గ్రామానికి జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించారు. అనంతరం శ్రీరంగాపురం గోవర్ధన్గిరి గ్రామాల్లో నూతన సచివాలయం, రైతు భరోసా కేంద్రాల నిర్మాణ కార్యక్రమాలను ఎమ్మెల్యే పరిశీలించి తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు. డైలీ రాత్రి ఇంతవరకు టూ టు త్రీ డేస్ సార్, ఎందుకంటే మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కోకాపేట్ భూములను ప్రభుత్వం అమ్మడం సిగ్గుచేటని, ఆ భూములు ప్రజలవని, భూములను అమ్మడం అప్రజాస్వామికమని తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి ప్రభుత్వ పనితీరుపై విమర్శించారు. ప్రజల సొమ్మును అమ్ముకోవడం ఏంటని నిలదీస్తే అరెస్టులు చేస్తారా అని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం భూములను విక్రయించడం మానుకోవాలని, లేని ఎడల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాలతో పాటు మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరియు ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ అయినటువంటి దామోదర్ రాజనరసింహ గారిని, ప్రచార కమిటీ చైర్మన్ అయినటువంటి మధుయాజ్కి గౌడ్ గారిని, మరియు ఇతర వర్కింగ్ ప్రెసిడెంట్లను, వైస్ ప్రెసిడెంట్లను, జనరల్ సెక్రటరీలందరినీ కూడా ముందస్తు హౌస్ అరెస్ట్ చేయడం అనేది అప్రజాస్వామికం, చాలా ఆక్షేపణీయం. ఎందుకంటే కోకాపేట్ ప్రభుత్వ విశాఖపట్నంలో తనను నమ్మి పెద్ద బాధ్యతను అప్పగించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ జాతీయ కార్యదర్శి ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ విజయసాయిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. విఎంఆర్డీఏ చైర్పర్సన్గా మొట్టమొదటిగా ఒక మహిళను నియమించడం చాలా ఆనందంగా ఉందన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని, బాధ్యతను పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకుని నాయకులు, అధికారులు, మీడియా అందరి సహకారంతో విఎంఆర్డీఏను అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా తనతో నియమితులైన వివిధ చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ తెలిసిందే, ఎందుకంటే తెరిచిన పుస్తకం ప్రతి ఒక్కరికి తెలుసు. అటువంటి బాధలన్నీ కూడా అనుభవించి ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టడానికి ఎంతో కష్టపడిన ప్రతి కార్యకర్తకి కూడా నా హయాంలో, నా నియోజకవర్గంలో కష్టపడిన ప్రతి ఒక్కరికి తప్పకుండా న్యాయం చేస్తామని ఈ సభ. అనంతపురం జిల్లా హిందూపురం వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ పాల్గొన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలతో పాటు ప్రధానంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఆనాటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో రైతు సంక్షేమం, అనేక రకాలుగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అభివృద్ధి చేశారని రాష్ట్ర మంత్రి శంకరనారాయణ, ఎంపీ గోరంట్ల మాట తప్పకుండా ఈరోజు అతిపెద్ద మార్కెట్ని రాష్ట్ర మన రైతులు పల్లెలకు వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నాం.
విశాఖపట్నం టౌన్ కొత్తరోడ్లో జగన్నాథ స్వామివారి ఆలయంలో రథోత్సవం సందర్భంగా 8వ రోజు స్వామివారు శ్రీకృష్ణుని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నక్కపల్లి మండలం కాగిత హైవే జంక్షన్ సమీపాన నక్కపల్లి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. విశాఖ ఏజెన్సీ నుంచి బొలెరో వాహనంలో సుమారు 450 కేజీల గంజాయి మూటలను తీసుకొచ్చారు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బొలెరో వాహనంలో తెచ్చిన గంజాయిని కాగిత జంక్షన్ సమీపాన మట్ రోడ్లో అన్లోడింగ్ చేయాలి. ఈ మేరకు నక్కపల్లి మండలం బోయపాడు గ్రామానికి చెందిన బొలెరో డ్రైవర్ వాసుపల్లి రాముతో బేరం కుదుర్చుకున్నారు. ఇక్కడ నుంచి వేరే వ్యాన్లో తమిళనాడు వైపు తరలించేందుకు స్మగ్లర్లు ఏర్పాటు చేసుకున్నారు. అయితే బొలెరో వాహనంలో తీసుకొచ్చిన గంజాయి మూటలను కాగిత హైవే జంక్షన్ వద్ద అన్లోడింగ్ చేస్తుండగా సిఐ వి నారాయణరావు, ఎస్ఐ డి వెంకన్నరెడ్డి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ కార్పొరేషన్ పదవులు మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వైసీపీ మాజీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త సీనియర్ నాయకులు కళా హాస్పిటల్ అధినేత డాక్టర్ రమణమూర్తి వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేటెడ్ పదవులు, చైర్మన్, డైరెక్టర్ పదవులు పార్టీ కోసం అహర్నిశలు పనిచేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం ఇచ్చే పదవులు. భేదం లేకుండా పార్టీ కోసం శ్రమించి వారి వారి కష్టాన్ని గుర్తించి వారికి తగిన పదవులు ఇవ్వడం, పదవులు పొందిన నాయకులు ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామని చెప్పడం, కేడర్ ఆనందంగా ఉండడం ఈ ప్రభుత్వంలో గమనించామని చెప్పారు. పార్టీ తరఫున శ్రమించిన, అవిశ్రాంతంగా కష్టపడిన కేడర్ అందరికీ, చైర్మన్ల రూపేనా కానీ డైరెక్టర్ల రూపేనా కానీ అందరికీ ఒక గుర్తింపు ఇచ్చే కొన్ని పదవుల గురించి ఈ రెండు ప్రశ్నలు మీరు అడగడం జరిగింది. సంక్షేమం గురించి చెప్పాలంటే దేశ చరిత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న విశిష్ట స్థానం ఏంటంటే ప్రత్యక్షంగా నాయకుడే 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ ఏ విధమైన భేషజాలు లేకుండా ప్రత్యక్షంగా ప్రజల్ని తన చేతితో తాకుతూ వాళ్ళ మనసులు తెలుసుకుంటూ ఏవేవి చేస్తానని నిర్ణయించుకున్నారో అవే నవరత్నాలైతే, ఆ పార్టీ ఎజెండా అదే అయితే దాన్నే ప్రామాణికంగా తీసుకొని అధికారంలోకి రావడం జరిగింది. ఎందుకంటే 100 పేజీల మేనిఫెస్టో పుస్తకాలు ఏవి రిలీజ్ చేయలేవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 9 లైన్లు పెట్టిన ఒక నవరత్నాలు అనే ఒక పేజీని అనౌన్స్ చేసి ఇదే మన మేనిఫెస్టో, రాబోయే 5 సంవత్సరాలు మన పరిపాలన చేయబోయే తీరు కూడా ఇదే. రాజకీయానికి ఎప్పుడు విమర్శ లేకుండా ఉండదు. సంక్షేమం చేయటం అనేది ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో కొత్తగా తయారైన రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం, కొత్త రాష్ట్రం, మరి ఇలాంటి రాష్ట్రంలో సంక్షేమం అనేది ప్రజల తాలూకా ఆకలి తీర్చే దిశగా, పిల్లల బళ్ళోకి వెళ్ళే దిశగా, తల్లుల ఆరోగ్యంగా ఉండే దిశగా, స్త్రీలకి ఎనీమియా లేని దిశగా, ప్రజల ఆరోగ్యం కాపాడుకుంటూ పిల్లల బళ్ళోకి వెళ్తూ జనాలందరూ సంక్షేమం దిశగా ముందుకెళ్ళడం, దాని మీదనే దృష్టి పెడుతూ పరిపాలన ప్రారంభించడం జరిగిందని. విశాఖపట్నం పాడేరు డివిజన్ చీమాడుగుల మండలం పెదలోచలి ప్రాథమికోన్నత పాఠశాలలో జగనన్న గోరుమంత కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు, విద్యా కమిటీ కలిసి విద్యార్థులకు 5వ తరగతిలోపు వారందరికీ ఒక్కొక్కరికి 5 కేజీల కందిపప్పు ఇచ్చారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని జగనన్న గోరుముద్ద పథకం కింద ప్రభుత్వం పౌష్టికాహారం అందజేస్తున్నామన్నారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో పాఠశాలలు మూసివేయడం వల్ల
విద్యార్థులకు ప్రస్తుతం డ్రై రేషన్ సరుకులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అనంతపురం జిల్లా పరిగి మండలంలో ప్రైవేట్ కంపెనీలకు ఇసుక రీచ్లను కేటాయించడంతో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పరిగి మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ పార్థసారథి, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పరిగి మండల కేంద్రంలోని బీరప్పగుడి నుంచి పైడేటి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు. హిందూపురం మడకసిర వెళ్లే ప్రధాన రహదారిపై రాస్తారోకో కార్యక్రమం చేపట్టారు. ప్రైవేట్ కంపెనీలకు రీచ్లను అప్పచెప్పి ప్రభుత్వం ఇసుక అమ్ముకుంటోందని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాదాపు గంటపాటు రోడ్డుపై బైఠాయించడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. డిప్యూటీ తహసీల్దార్ నిరసన కార్యక్రమం జరుగుతున్న చోటుకొచ్చి వినతి పత్రాన్ని స్వీకరించడంతో ఆందోళన విరమించారు. ఇసుక రీచ్పై అభ్యంతరాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని డిప్యూటీ తహసీల్దార్ టీడీపీ నాయకులకు తెలిపారు. తమిళనాడులో దోసుకునేటికి వచ్చిన సంస్థ అది కూడా ఈ అనంతపురం జిల్లాలో దీన్ని పరిగి బ్లాక్ ఏరియాగా ప్రకటించడం జరిగింది. గ్రౌండ్ వాటర్ అనేది పూర్తిగా తగ్గిపోయింది కాబట్టి పూర్తిగా ఇక్కడ తగ్గిపోయిన తక్షణంలో బ్లాక్ ఏరియా కింద దీన్ని ఈ మండలాన్ని ప్రకటించడం జరిగింది. 7-8 మండలాలు ఉన్నాయి ఈ అనంతపురం జిల్లాలో. అనంతపురం జిల్లా అంటేనే కరువు జిల్లా. జైసల్మర్ తర్వాత అతి తక్కువ వర్షపాతం కురిసే జిల్లాలో దేశంలోనే ఇది నంబర్1. ఇలాంటి తరుణంలో ఇక్కడ దాదాపుగా రొద్ద మండలము పరిగి మండలానికి సంబంధించి దాదాపుగా 50-60 గ్రామాలకి తాగునీటి సమస్య ఎద్దడి తాగునీటి ఎద్దడి ఏర్పడబోతోంది. అట్ ది సేమ్ టైం దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు పరిగి మండల కేంద్రంలో నిరసన ధర్నా చేయవలసినటువంటి అవసరం వచ్చింది. దీనికి కారణం ఏమంటే మనందరికీ కూడా తెలుసు, ముఖ్యంగా జేపీ అనేటువంటి ఒక సమస్యకి యథేచ్ఛగా ఇసుకు దొనుకునే దానికి లైసెన్స్ అనేది ఇచ్చారు. దానికి కూడా చూసినట్లయితే ముఖ్యంగా పొల్యూషన్ సర్టిఫికెట్ లేదు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా లేదు. అయినా నిన్నటి రోజున పైడేటి దగ్గర దాదాపుగా 25 టిప్పర్లు వచ్చాయి, అదేవిధంగా 5 పొక్లైన్లు వచ్చాయి. దీని ఉద్దేశం ఏమంటే ఇసుకని యథేచ్ఛగా తోలాలనేటువంటి ఉద్దేశంతో ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వడం ద్వారా దాన్ని యథేచ్ఛగా తోలాలనే ఉద్దేశం ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇమీడియట్ గా ఆపాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అయితే ఈనాడు తొలి, ఇది అంతం కాదు, ఇది ఆరంభం. ఆరంభం మాత్రమే, ఇది మీరు ఆపకపోతే ఊరు ఊరున గ్రామ గ్రామాన కూడా ఈ ఉద్యమం రేకెత్తించి మెడల వంచి వీళ్ళని ఎన్నిక పంపించే వారు కూడా నిద్రపోమని తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలా ప్రజలకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. విశాఖలో 6 చోట్ల రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. విశాఖ రూరల్, సీతమ్మధార, పెందుర్తి, అచ్యుతాపురం తదితర ప్రాంతాల్లో ఏసీబీ దాడులు కొనసాగించారు. కీలకమైన పత్రాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఏవి బులెటిన్ విశేషాలు, నమస్కారం. కోకాపేట్ భూములను ప్రభుత్వం అమ్మడం సిగ్గుచేటు, తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి.
నక్కపల్లి మండలం కాగిత హైవే జంక్షన్ సమీపాన నక్కపల్లి పోలీసుల తనిఖీలు. సుమారు 450 కేజీల గంజాయి మూటలు స్వాధీనం. పెదలోచలి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో జగనన్న గోరుముట్ట కార్యక్రమం. విద్యార్థులకు ఒక్కొక్కరికి 5 కేజీల కందిపప్పు పంపిణీ.